हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी गौतमी। ఈ రోజు నేను పచ్చి అరటికాయ తోటి ఆవకాయ పెడుతున్నాను। ఇది చాలా 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 టేస్టీగా ఉంది। అలాగే చాలా సింపుల్ గా కూడా మనం ఈ ఆవకాయని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ పచ్చి అరటికాయ తోటి ఆవకాయని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। ఇప్పుడు ఈ ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా। అరటికాయ ఆవకాయ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం। ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు తీసుకోవాలి। ఇక్కడ ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి। ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక అరటికాయకి తగ్గ మెజర్మెంట్స్ చెప్తున్నాను। మీరు ఎన్ని అరటికాయలు కావాలి అనుకుంటే అన్ని అరటికాయల తోటి ఆవకాయని పెట్టుకోవచ్చు। ఇలా ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి। అరటికాయలని ఇలా మీకు ఏ సైజ్ లో కావాలి అనిపిస్తే ఆ సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత అందులో 1 కప్పు ఆయిల్ తీసుకోవాలి। ఇక్కడ నాకు 1 అరటికాయకి 1 కప్పు ఆయిల్ అయితే పట్టింది। ఇప్పుడు ఈ ఆయిల్ ని కొంచెం హీట్ అవనివ్వాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఇవి కొంచెం కరకరలాడేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి। అరటికాయ ముక్కల్ని ఇలా వేయించుకోకుండా మనం ఆవకాయ పెట్టుకున్నట్లయితే అరటికాయ ముక్కలు ఒకదానికొకటి అంటుకొని గుజ్జుగుజ్జుగా వస్తుంది। అలా కాకుండా ఇలా వీటిని మనం లైట్ గా డీప్ ఫ్రై చేసుకొని మనం ఆవకాయ పెట్టుకున్నట్లయితే అరటికాయ ముక్కలు క్రిస్పీగా ఉంటాయి। అరటికాయ ముక్కల్ని లైట్ గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మనం వేయించుకోవాలి। ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు అరటికాయ ముక్కల్ని వేయించుకోవాలి। ఇప్పుడు ఇవి బాగా వేగాయి ఫ్రెండ్స్, వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఆవాలు మెంతులు వేయించుకున్నాం కదా, అవి వేసుకోవాలి। ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్లా చేసుకోవాలి। చూసారు కదా, ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి। ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసుకున్నాం కదా, ఆ ఆయిల్ లోనే ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని వీటిని మనం వేయించుకోవాలి। ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను। వీటిని లైట్ గా మనం వేయించుకోవాలి। ఇవి చిటపటలాడేంత వరకు వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసుకొని ఇప్పుడు ఈ పోపుని మనం వేయించుకోవాలి। ఇప్పుడు పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఏ కప్ తోటైతే నేను ఆయిల్ తీసుకున్నానో ఆ కప్పు తోటి 1/2 కప్పు కారం వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలి। సాల్ట్ మీరు రుచికి సరిపడినంత చూసుకొని వేసుకోండి। ఇప్పుడు ఈ మొత్తం కూడా బాగా మిక్స్ చేయాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఆవాలు మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్ వరకు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను। 1/2 కప్పు నిమ్మరసం, అంటే పెద్ద సైజు నిమ్మకాయలు 6 తీసుకొని ఇలా రసం పిండుకొని వేసుకోవాలి। ఇప్పుడు ఈ మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలుపుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకొని ఒక డబ్బాలోకి తీసుకొని మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఇది మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది। చూసారు కదా ఫ్రెండ్స్, నోరూరించే అరటికాయ ఆవకాయ ఎంతో సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్। ఈ అరటికాయ ఆవకాయ చాలా 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 టేస్టీగా ఉంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి। థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।